Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను రేపు మండే మార్నింగ్ మనకి థర్టీఎత్ అగస్ట్ ఇంట్రాడే స్టాక్స్ ఏ స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి అనే దాని గురించి మాట్లాడతాను సో దగ్గర దగ్గర నేను టెన్ స్టాక్స్ గురించి మాట్లాడతాను ఇంట్రాడే స్టాక్స్ విచ్ ఆర్ బుల్లిష్ అండ్ త్రీ ఫోర్ స్టాక్స్ మనకి బేరిష్ మూమెంటంలో ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇంట్రాడే స్టాక్స్ అనేది ప్రీ ప్రిపరేషన్ ఈజ్ ఓకే బట్ మార్కెట్స్ ఓపెనింగ్ అయిన తర్వాత ఏ సెక్టర్స్ మనకి బెటర్గా ఉన్నాయి ఏ స్టాక్స్లో యాక్షన్ వస్తుంది అనే దానిపైన మనకి ఎక్కువ ఫోకస్ ఉండాలి బట్ బిఫోర్ ప్రిపరేషన్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఓకే సో మీరు ముందుగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు సో ఆ ప్రిపరేషన్లో భాగంగానే నేను టెన్ స్టాక్స్ బుల్లిష్ అలాగే త్రీ ఫోర్ స్టాక్స్ బేరీ స్టాక్స్ని మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో నా నా ల్యాప్టాప్లో చూసి వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు నిఫ్టీ సెటప్ చూసినట్లయితే నిఫ్టీ డెఫినెట్లీ షార్టర్ టైం ఫ్రేమ్స్లోను లాంగర్ టైం ఫ్రేమ్స్లోను నిఫ్టీ యొక్క మొమెంటం అనేది బుల్లిష్గా ఉంది అండ్ స్ట్రాంగ్ మొమెంటం కూడా ఉంది ఓకే బట్ బ్యా బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే న్యూట్రల్ స్ట్రాటజీలో మనం బ్యాంక్ నిఫ్టీ పైన చూసుకోవచ్చు సో బేస్ మోస్ట్లీ నేను ఇవాళ డిస్కస్ చేసే స్టాక్స్ అన్నీ కూడా నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ అండ్ ఇవన్నీ కూడా ఎఫ్ఎన్ స్టాక్స్ సో టాప్ టూ హండ్రెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ స్టాక్స్ బుల్లిష్గా ఉన్నాయి ఏ స్టాక్స్ బేరిష్గా ఉన్నాయి ఏ లెవెల్స్ పైన మనం ఫోకస్ చేయాలి అనే విషయాన్ని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో నేను మీకు ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ సెటప్ చెప్పాను సో ఫస్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేసేది నవీన్ ఫ్లోరిన్ ఓకే సో నవీన్ ఫ్లోరిన్ మనం చూసినట్లయితే కనుక ఈ కంటిన్యూస్గా చాలా రోజులు లాంగ్ టైమ్ నుంచి కూడా మనకి కంటిన్యూస్ అవుట్ పర్ఫార్మర్గా ఉంది అండ్ ఫ్రైడే ఫ్రైడేలో కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే నవీన్ ఫ్లోరిన్ ఇచ్చింది ఇప్పుడు నేను డిస్కస్ చేసే లెవెల్స్ అన్నింటినీ జాగ్రత్తగా చూడండి ఈ లెవెల్స్ అన్నీ కూడా ఫ్యూచర్ లెవెల్స్ ఓకే ఒకవేళ మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయకపోయినా మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్యూచర్స్లో ఈ ప్రైస్ ఎక్కడైతే ఉందో ఆ ప్రైస్ ప్రకారంగా మీరు క్యాష్లో కూడా వెళ్ళి ఆ స్టాక్స్ని బై చేసుకోవచ్చు అండ్ గుర్తుపెట్టుకోండి ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా చాలా రిస్కీ అండ్ మీరు మీ పొజిషన్ సైజింగ్ని స్టాప్ లాసెస్ని చక్కగా మేనేజ్ చేసుకోవాలి ఓకే సో ఫస్ట్ స్టాక్ నవీన్ ఫ్లోరిన్ నవీన్ ఫ్లోరిన్ నేను మీతో డిస్కస్ చేసిన విధంగానే వెరీ గుడ్ బుల్లిష్ మూమెంటంలో ఉంది అండ్ నవీన్ ఫ్లోరిన్ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీరు చూసినట్లయితే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ అయితే మీరు వాల్యూమ్స్ అండ్ అలాగే ప్రైస్ కూడా చాలా మంచిగా సెటప్ అయ్యి ఉంది ఈ స్టాక్లో అండ్ మీరు ఇండికేటర్స్ బేసిస్ ట్రేడ్ తీసుకున్న సో ఇండికేటర్స్ అన్ని కూడా మనకి బుల్లిష్ మొమెంటమ్ ని ఇండికేట్ చేస్తున్నాయి సో ఫ్యూచర్ ప్రైస్ ఎస్ఎల్ ఆఫ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ స్టాక్లో మీరు పెట్టుకోవచ్చు డెఫినెట్లీ అబోవ్ దిస్ థర్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డెఫినెట్లీ ఈ స్టాక్లో మంచి మూమెంటమ్ అనేది చూడవచ్చు నెక్స్ట్ స్టాక్ కూడా స్పెషాలిటీ కెమికల్ సెక్టర్లో ఉన్న స్టాకే విచ్ ఇస్ ఎస్ఆర్ఎఫ్ మనం ఫ్రైడే కూడా చూడొచ్చు ప్రైస్ యాక్షన్ స్టార్ట్ చార్ట్స్లో కూడా మనకి బుల్లిష్గా బ్రేక్ అవుట్స్ ఉన్నాయి అలాగే షార్టర్ టైం ఫ్రేమ్స్ లాంగర్ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్లో మనకి మొమెంటమ్ అలాగే ట్రెండ్ కూడా పాజిటివ్గా ఉంది సో ఎస్ఆర్ఎఫ్ ఇస్ ద సెకండ్ స్టాక్ ఈ స్టాక్ లో మీరు నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళచ్చు అగైన్ ఇది కూడా ఫ్యూచర్ లెవెల్ నెక్స్ట్ స్టాక్ ఐసీఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ యాక్చువల్లీ ఫ్రైడే నేను ఐసీఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ స్కిప్ చేసాను డిస్కస్ చేయడం బట్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్సే మనకి దగ్గర దగ్గర సిక్స్ పర్సెంట్ మూవ్ ఇచ్చింది ఓకే సో అండ్ అగైన్ ఐసీఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ స్టిల్ స్ట్రాంగ్గా ఉంది సో ఈ స్టాక్ ని కూడా మీరు మీ మీరు ఎడార్ పెట్టుకోండి బట్ స్టాక్ అనేది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ ని హోల్డ్ చేయాలి బిలో ఫిఫ్టీన్ ట్వంటీ మనకి ఐసిఐసి జనరల్ ఇన్సూరెన్స్లో లో సైడ్ వేస్లో ఉండొచ్చు సో అబోవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ మీరు ఈ స్టాక్స్లో ఎంట్రీస్ అండ్ అలాగే స్టాప్ లాస్ అనేది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఉండాలి ఓకే ఎస్బీఐ లైఫ్ అగైన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ ఈ రీసెంట్గా మనం చూసినట్లయితే లాస్ట్ త్రీ మంత్స్లో ఎస్బీఐ లైఫ్ అనేది చాలా బాగా పర్ఫార్మ్ చేసింది మొమెంటం మీరు చూసినట్లయితే స్ట్రాంగ్ మొమెంటం ఉంది ట్రెండ్ పాజిటివ్ ఉంది సో షార్టర్ టైం ఫ్రేమ్స్ అండ్ లాంగర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్గా ఉన్నప్పుడు మనం అలాంటి స్టాక్స్ మంచి మొమెంటం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ అగైన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ ఏ ఏ సెక్టర్స్ పైన ఫోకస్ ఉంది లేకపోతే ఈ సెక్టర్స్లో యాక్షన్ ఉందా లేదా అట్లీస్ట్ ఈ స్టాప్ లాసెస్ అనేవి హోల్డ్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి సో ఈ లెవెల్స్ హోల్డ్ అయితేనే దీనిపైన మనం ట్రేడ్స్ తీసుకొని ఈ లెవెల్స్ని మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇంకే జాగ్రత్తగా అది మాత్రం ఆలోచించుకోండి ఎస్బీఐ లైఫ్ మీరు స్టాప్ లాస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అగెయిన్ అన్నీ కూడా ఫ్యూచర్ ప్రైసెస్ అగెయిన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్టాక్ వచ్చేసి సీబీ సిటీ యూనియన్ బ్యాంక్ సిటీ యూనియన్ బ్యాంక్ కంటిన్యూస్గా అండర్ పర్ఫార్మర్గా ఉంది ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ సో ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఒక చార్ట్ చార్ట్ పైన అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ సిటీ యూనియన్ బ్యాంక్ మనకి ఎలా ఉంది అంటే జస్ట్ ఒక షార్ట్ టర్మ్ బౌన్స్ అనేది ఈ స్టాక్లో మనకు కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఈ స్టాక్ని నేను మీతో ప్రెజెంట్ చేస్తాను ఈ చార్ట్ చూసినట్లయితే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఫస్ట్ థింగ్ అండ్ మీరు చూసినట్లయితే ఒక టైప్ ఆఫ్ సపోర్ట్స్ ఓకే సో వన్ ఫార్టీ లెవెల్స్ పైన్ నుంచి మనకి బౌన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది డెఫినెట్లీ లాంగర్ టైం ఫ్రేమ్స్ డైలీ టైం ఫ్రేమ్స్లో మనం వర్క్ చేస్తుంటే కనుక డెఫినెట్లీ దిస్ ఈజ్ బేరిష్ బట్ మీరు ఆ లోవర్ టైం ఫ్రేమ్స్లో ఇంటర్ డే టైమ్ ఫ్రేమ్స్లోకి వస్తే కనుక దిస్ కెన్ డూ బెటర్ సో నేను మీకు క్యాష్ ప్రైస్లో కూడా చెప్తాను వన్ ఫార్టీ సెవెన్ క్యాష్ ప్రైస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళండి సో మంచి యాక్షన్ అనేది ఇక్కడ నాకు కనిపించడానికి అవకాశం ఉంది అండ్ ఫ్యూచర్ లెవెల్స్ కూడా నేను మీకు చెప్పేస్తాను సో దట్ మీరు ఆ ఫ్యూచర్ లెవెల్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళచ్చు సో ఫ్యూచర్ లెవెల్స్ అయితే వన్ ఫార్టీ సిక్స్ క్యాష్లో మీరు వర్క్ చేస్తుంటే వన్ ఫార్టీ సెవెన్ మీ స్టాప్ లాస్ పెట్టుకోండి అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ మనకు అందరికీ తెలుసు చాలా సార్లు నేను సిమెంట్ స్పేస్ గురించి డిస్కస్ చేశాను కన్సిస్టెంట్ అవుట్ గా ఉంది మీరు అల్ట్రాటెక్ ని అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ టూ ఆర్ వన్ వన్ వీక్ టెన్ డేస్గా మనకి అండర్ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ ట్రెండ్లో షార్ట్ టర్మ్లో డౌన్ డౌన్ ట్రెండ్లో ఉంది బట్ మనకి ఫ్రైడే యాక్షన్ మనం చూసిన దాంట్లో ప్రకారం మనకి స్టాక్ అనేది అప్ ట్రెండ్ అండ్ బ్యాక్ టు ఛాన్సెస్ ఉన్నాయి సో అల్ట్రాటెక్ సిమెంట్ మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి అల్ట్రాటెక్ సిమెంట్ మీరు ఫ్యూచర్ లెవెల్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో బిలో హోల్డ్ చేయకండి సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఆన్ ఫ్యూచర్స్ అదే మీ స్టాప్ లాస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మైంట్రీ మైంట్రీ మనకి మీ అందరికీ తెలుసు మైంట్రీ కోఫో కోఫోర్జ్ లాస్ట్ ఫ్యూ ఫ్యూ సెషన్స్లో కొద్దిగా సైడ్ వైస్ మొమెంటం అండ్ మోర్ వాలిటాలిటీ ఉంది సో కోఫోర్జ్ నేను డిస్కస్ చేయట్లేదు మనం నౌకరీ డిస్కస్ చేసాం లాస్ట్ టైం లాస్ట్ వీక్లో అలాగే మనకి ఎల్టీటీఎస్ గురించి డిస్కస్ చేసాము ఆ తర్వాత మనం ఎల్టీటీఎస్ ఆ తర్వాత మైండ్ ట్రీ ఎంఫసిస్ గురించి డిస్కస్ చేసాం ఓఎఫ్ఎస్ఎస్ గురించి డిస్కస్ చేసాం రైట్ సో ఇప్పుడు మైండ్ ట్రీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను కంటిన్యూస్ అప్ ట్రెండ్ షార్ట్ టర్మ్స్ అండ్ లాంగర్ టైమ్ ఫ్రేమ్స్ ప్రైస్ యాక్షన్ బేస్ కానివ్వండి ఇండికేటర్ బేస్ కానివ్వండి వెరీ గుడ్ మొమెంటమ్ మనం చూడొచ్చు ప్రైస్ ప్రైస్ మేకింగ్ హైయర్ హైస్ అలాగే మొమెంటమ్ కూడా స్ట్రాంగ్గా ఉంది సో ఇక్కడ కూడా మీరు ఫ్యూచర్స్లో త్రీ ఫైవ్ ఎయిట్ జీరో స్టాప్ లాస్ పెట్టుకొని అబౌవ్ త్రీ ఫైవ్ ఎయిట్ జీరో మనకి మంచి యాక్షన్ ఈ స్టాక్లో కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం సో ఫ్రైడే మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మూవ్మెంట్ నేషనల్ అల్యూమినియంలో వచ్చింది సో అగైన్ ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టాప్ లాసెస్ని మనం హానర్ చేయాలి బిలో దిస్ స్టాప్ లాస్ డోంట్ డోంట్ హోల్డ్ సో ఎస్ఎల్ వచ్చేసి మీరు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ ఓకే సో ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ మనం మీరు ఎస్ఎల్ పెట్టుకోండి విచ్ ఈజ్ ఆన్ ద ఫ్యూచర్స్ ప్రైస్ ఓకే సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఏఎంసి మీరు చూసినట్లయితే కోవిడ్ ఫాల్ తర్వాత అంత హ్యూజ్ పర్ఫార్మెన్స్ అనేది హెచ్డిఎఫ్సి హోల్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్లోనే లేదు బట్ హెచ్డిఎఫ్సి ఏఎంసి రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే స్లో స్లోగా పైకి రావడానికి ట్రై చేస్తుంది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఉన్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా మనకి కొద్దిగా మూమెంట్ అనేది పాజిటివ్గా ఉంది సో హెచ్డిఎఫ్సి ఏఎంసీని కూడా మీరు స్టాప్ స్టాప్లాస్తో మీరు చూడొచ్చు రేపు ఇంటర్ డేలో ఎనీ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ లేదో యాజ్ పర్ యువర్ సెటప్ సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ త్రీ థౌజండ్ లెవెల్స్ అనేది మనం స్టాప్ లాస్ తీసుకొని ఉండాలి ఫైనల్ స్టాక్ ఇన్ ద లిస్ట్ విచ్ ఇస్ వోల్టాస్ అండి వోల్టాస్ కూడా మనకి మీకు తెలుసు ఎఫ్ఎంసీజీ స్పేస్ అనేది స్ట్రాంగ్గా ఉంది రైట్ సో వోల్టాస్ ఈ ఎఫ్ఎంసీజీ ఎఫ్ఎంఈజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ మీకు తెలుసు ఎఫ్ఎంఈజీ రైట్ ఎలక్ట్రికల్ గూడ్స్ సో ఈ ఈ సెక్టర్లో ఉంది సో నైన్ సెవెంటీ సిక్స్ని స్టాప్ లాస్ తీసుకొని ఈ స్టాక్లో కూడా మీరు యాక్షన్ చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అలాగే బ్రిటానియా హెచ్యుఎల్ వీటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి వీటిని కూడా ఒకసారి రాసి పెట్టుకోండి సో డెఫినెట్లీ బ్రిటాన్ ఈస్ లుకింగ్ గుడ్ ఓకే అలాగే హెచ్ హెచ్యుఎల్ గురించి కూడా నేను ఆల్రెడీ అనాలిసిస్ అయితే చేశాను సో ఇవన్నీ ఈ ఈ లెవెల్స్ అన్నిటి కోసం కూడా జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఈ లెవెల్స్ అన్నిటి కోసం కూడా డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ పెడతాను వెబ్సైట్లో లింక్ సో ఆ లింక్లో చూడండి వెళ్ళి సో అక్కడ కూడా మీకు ఈ లెవెల్స్ అన్ని కనిపిస్తాయి సో బేరిస్ స్టాక్స్కి వచ్చినట్లయితే నేను యాస్ట్రల్ పాలీ రైట్ సో యాస్ట్రల్ అనే కంపెనీ ఉంది సో యాస్ట్రల్ మనకి మీరు చూసినట్లయితే కంటిన్యూస్ బేరిస్ ట్రెండ్లో నడుస్తుంది అండ్ షార్ట్ టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రల్ మనకి బేరిష్గా ఉంది సో టూ జీరో త్రీ జీరో స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్ లో మీరు ఒకవేళ మార్కెట్స్ అనేవి బేరిష్గా ఓపెన్ అయితే ఒకవేళ మార్కెట్స్ అనేవి మీకు బేరిష్ గా ఓపెన్ అయితే సో టూ జీరో త్రీ జీరో స్టాప్ లాస్ పెట్టుకొని మీరు స్టాక్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గ్లెన్ మార్క్ సో గ్లెన్ మార్క్ ఫార్మా మీకు తెలుసు కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది మొమెంటమ్ బేరిష్ సైడ్ ఉంది సో డెఫినెట్లీ మీరు ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకొని కూడా ఈ స్టాక్ ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆటో సెక్టార్ లో ఉన్న స్టాక్ విచ్ ఇస్ హీరో ఈ స్టాక్ కూడా వీక్ గా ఉంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఓకే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ మీరు స్టాప్ లాస్ గా పెట్టుకొని ఈ స్టాక్ మీరు షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ఓకే సో దేర్ ఆర్ టూ స్టాక్స్ ఒకటి అరవిందో ఫార్మా ఒకటి యూపీఎల్ సో ఈ రెండింటికి నేను స్టాప్ లాసెస్ పెట్టట్లేదు సో ఈ రెండు చెప్ప ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే యూపీఎల్ అరవిందో ఫార్మా లాంగర్ ట్రెండ్ మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి ఓకే బట్ షార్టర్ టర్మ్ చూసినట్లయితే మనకి బౌన్స్ వచ్చినాయి సో మండే ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది సో ఆ బౌన్స్ అనేది సస్టైన్ అయితే బుల్లి ట్రేడ్స్ తీసుకోవచ్చు ఒకవేళ ఆ బౌన్స్ అనేది సస్టైన్ అవ్వకపోతే మనకి బేరిస్ ట్రేడ్స్ మనం బేరిస్ ట్రేడ్స్ పైన మనం తీసుకోవచ్చు సో యూపీఎల్ అండ్ ఆ తర్వాత అరవిందో ఫార్మా మనం మండే ఏ విధంగా మార్కెట్స్ ఓపిన తర్వాత ప్రైస్ యాక్షన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా ప్రైస్ యాక్షన్ ఉంటుందో దాని ప్రకారం మనం డెసిషన్స్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఇవాళ నేను డిస్కస్ చేసింది సో ఈ స్టాక్స్ అన్ని మీకు నచ్చింది ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అంటే నేను ఈ ఇంట్రాడే బేసిస్లో ఈ ఇంట్రాడే వీడియోస్ నేను కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను చేస్తాను ఓకే సో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే చెప్పండి సో దట్ నేను కంటిన్యూ చేస్తాను ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి సో వీడియో మీకు నచ్చింది స్టాక్ సెలెక్షన్ బాగుంది లేకపోతే ఇవన్నీ వీడియోస్ అండ్ ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారో లేకపోతే స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరితో కూడా మన ఛానల్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్ గురించి తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను జై హింద్